విశాఖ జిల్లా డుంబరిగూడ లోతుగట్ట గిరిజన సంక్షేమ బాలుర ఆశ్రమ ఉన్నత పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు సిబ్బందిపై గిరిజన నేతలు దాడికి నిరసనగా నల్ల బ్యాడ్జ్లు ధరించి వారిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సమస్యను పరిష్కరించుకోవాలి కానీ దాడి చేయడం మాత్రం ఏ మాత్రం సంబంధించం కాదు. ఈ రోజు లోతుగట్ట పాఠశాలలో ప్రధాన ఉపాధ్యాయులు వారి మీద అక్కడ ఉన్నటువంటి గిరిజనేతరులు దాడి విషయం మేము ఖండిస్తున్నాము, తీవ్రంగా ఖండిస్తున్నాము. మేమే కాకుండా మా 11 మండలాల నుంచి ప్రతి ఉపాధ్యాయులు కూడా ఖండిస్తున్నారు. గిరిజనేతరులైన వాళ్ళు బ్రతుకు తెరువు కోసం వచ్చారు, వాళ్ళు పని ఏదో చూసుకొని బ్రతకాలి. కానీ వారు కూడా గిరిజనేతరులు ఇక్కడ ఉండేటటువంటి ఉపాధ్యాయుల మీద దాడి చేస్తే నిజంగా ఇక్కడ ఉపాధ్యాయులు ఇక్కడ ఉండేటటువంటి గిరిజన ప్రసంగం అంతా కూడాను దాడి చేస్తే వాళ్ళు తట్టుకోగలరా? ఒక్కసారి ఆలోచించండి. ఇప్పటికే చాలా ఇబ్బందిగా ఉన్నది. మేము పడుతున్నాము. జీవో నెంబర్ 3 అనే ఇష్యూ మీద మాకు చాలా బాధ కలిగి ఉంది. మా మీద ఎటువంటి దాడులు మీరు మళ్ళీ మళ్ళీ చేసినా సహించేది లేదు, క్షమించేది లేదు. మరి ఇక్కడ ఉండకుండా మొత్తం మీరు ఎక్కడ వాళ్ళు అక్కడికి వెళ్ళవలసి వస్తుంది. కాబట్టి ఇది హెచ్చరిస్తున్నాము. మేము కించమండ పాఠశాల నుంచి మేము ఈరోజు నల్ల బ్యాడ్జీలు వేసుకొని ఆ దాడికి నిరసనగా మేము నిరసన తెలుపుతున్నాం శాంతియుతంగా. ఇది తర్వాత మళ్ళీ జరిగినట్టయితే ఇలాంటి నిరసన నల్ల జెండలు నల్ల బ్యాడ్జీలతో నిరసన కాదు, మేము కూడా ప్రత్యక్ష దాడులకు పాల్పడతామని మీకు మరి హెచ్చరిస్తున్నాము.